ఇక రాష్ట్రంలో దొంగతనాలకు ఏటీఎంలు అడ్డాగా మారుతున్నాయి. కాస్త కష్టపడితే చాలు లక్షల రూపాయలు కొట్టేసే అవకాశం ఉండడంతో దొంగలు వీటినే టార్గెట్ చేస్తున్నారు. దీనికి తోడు ఏటీఎంల రక్షణకు నియమించిన సెక్యూరిటీ గార్డులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో దొంగలు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతోంది. మేడిపండు సొంతంగా తయారైన ఏటీఎంల భద్రతపై స్పెషల్ స్టోరీ. ప్రజల సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన ఏటీఎం సెంటర్లు దొంగలకు బంగారు గుడ్లు పెట్టే వాతులా తయారయ్యాయి. బ్యాంకుల సెక్యూరిటీ పర్యవేక్షణ లోపంతో దొంగలకు ఏటీఎం సెంటర్లు కనకవర్షం కురిపిస్తున్నాయి. అయితే దొంగతనాలు నివారించడానికి ఏటీఎం రక్షణ కోసం బ్యాంక్ యాజమాన్యాలు సెక్యూరిటీని ఏర్పాటు చేశాయి. అయితే ప్రైవేట్ సంస్థలకు ఈ రక్షణ బాధ్యతను అప్పగించి బ్యాంకులు చేతులు దులుపుకోవడంతో అవి దొంగతనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారాయి. ఇక ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు తగిన అర్హత ఉన్నా లేకున్నా తమ ఇష్టం వచ్చిన వారిని సెక్యూరిటీ గార్డులుగా నియమిస్తున్నాయి. ఆ సెక్యూరిటీ గార్డులు కనీస విధులు నిర్వర్తించకుండా ఇలా మత్తులోనే జోగుతుండటంతో ఏటీఎంల భద్రత గాలి కుదిలేసినట్లయింది. ఒక్కోసారి సెక్యూరిటీ గార్డులే ఏటీఎంలు దోచుకోవడానికి ప్రయత్నించిన సందర్భాలు కూడా ఉన్నాయి. వస్తే సెక్యూరిటీ మాత్రం ఏం లేదు. బ్యాంకు వాళ్ళు కూడా ఏం కంప్లైంట్, ఆల్రెడీ నేను ఇంతకుముందు కంప్లైంట్ ఇచ్చిన, ఎందుకంటే నా ఏటీఎం కార్డు దీంట్లో బ్లాక్ అయిపోయింది. చూస్తే సెక్యూరిటీ గార్డ్ లేదు. 10:30 తర్వాత యాక్చువల్లీ వాళ్ళు పనుకుంటున్నారు. ఇంకా బ్యాంకు వాళ్ళు కంప్లైంట్ కూడా ఇస్తే ఏం యాక్షన్ తీసుకుంటే లేరు. ఇక సెక్యూరిటీ గార్డుల నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు సామాన్యులు. కష్టపడి సంపాదించుకున్న డబ్బు బ్యాంకుల నిర్లక్ష్యంతో దొంగల పాలవుతుందని వారు వాపోతున్నారు. ఇంట్లో తగిన భద్రత లేదని, తమ సంపాదనను బ్యాంకులో దాస్తే అక్కడ కూడా భద్రతపై నమ్మకం పోతోందని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా నిర్లక్ష్యాన్ని వీడి ఏటీఎం సెంటర్ల భద్రతపై తగిన శ్రద్ధ చూపాలని కోరుతున్నారు ఖాతాదారులు.